ఏపీలో ఇటీవలే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టడం అరెస్ట్ చేయటం వంటివి జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని అరెస్ట్ చేసినా ఖచ్చితంగా పోస్టులు పెడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు ఎన్నికల వేళ హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయకుండా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారని తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసీపీకి మధ్య సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు చేస్తూ ఉంటే అరెస్ట్ చెయ్యరా అంటూ తాజాగా ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు ఆడబిడ్డ నిధి పేరుతో రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది ఇస్తామని చెప్పారని తెలిపిన రోజా ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది మహిళలకు ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎంత ఇచ్చారని ప్రశ్నించారు ఇక దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని అయితే కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల అరవై ఒక్క గ్యాస్ కనెక్షన్లకు గాను నాలుగు వేల నూట పదిహేను కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించారని నిలదీశారు మరోవైపు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అన్నారని రాష్ట్రంలో ఉన్న ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు గాను పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎంతమందికి ఇచ్చారని రోజా ప్రశ్నించారు అన్నదాత పథకం కింద రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తా అన్నారని రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షల మంది రైతులకు గాను వేల ఏడు వందల ఆరు కోట్లు అవసరం కానుండగా అందులో ఎంత ఇచ్చారని నిలదీశారు ఉచిత బస్సు పథకంలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి మూడు వేల కోట్లు అవసరం అవుతూ ఉండగా ఇప్పటి వరకు లేదని మండిపడ్డారు యువగలం కింద రాష్ట్రంలోని ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తా అని అన్నారని దీని ప్రకారం ఒక్కొక్కరికి ఏడాదికి ముప్పై ఆరు వేల చొప్పున ఏడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు రాష్ట్రంలో యాభై ఏళ్ళు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు దాదాపు పదిహేడు లక్షల మంది ఉన్నారని ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు ఇస్తా అన్నారు అందుకు మొత్తం ఎనిమిది వేల నూట అరవై కోట్లు కావాలి